తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సి నివేదిక సరైంది కాదని అది పే రివిజన్ కమిటీ అనటం కంటే పే రిడక్షన్ కమిటీ అనటమే సరైన పదమని మంచిర్యాల జిల్లా ఉద్యోగ ఐక్య వేదిక నాయకులు స్పష్టం చేశారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో పిఆర్సీ రిపోర్టు ప్రతలను దగ్ధం చేస్తూ ఐక్య వేదిక పక్షాన నిరసన కార్యక్రమం చేపట్టారు పిఆర్సీ అనేది పెరుగుతున్న ప్రమాణాలకు అనుగుణంగా ఉద్యోగి గౌరవప్రదమైన వేతనం పొందుతూ సమాజంలో గౌరవప్రదంగా బ్రతకటానికి ఉపయోగపడాలి తప్ప ఇలాంటి పిఆర్సీ సరైంది కాదని తీవ్రంగా ఖండించారు నలభై ఐదు శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సంఘాలు డిమాండ్ పెడితే కేవలం ఏడు పాయింట్ ఐదు శాతం ఫిట్మెంట్ను ఇవ్వటం కాకుండా హెచ్ఆర్ఏ ఆరు శాతం తగ్గింపు చేయటం సరైంది కాదని తెలియజేశారు సిపిఎస్ ఉద్యోగులకు గతంలో పది శాతం వారి వేతనాల నుంచి డిటెక్షన్ ఉండేదని అలాంటిది ఇప్పుడు పద్నాలుగు శాతం వేతనంలో కోత అయ్యే విధంగా రిపోర్టులు పొందుపరిచారన్నారు ఉద్యోగులకు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ ఉంటుందని అలా కాకుండా మూడు సంవత్సరాలకు ఒకసారి యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని ఈ నివేదికలో తెలియజేయడం పూర్తిగా మోగత్వమని స్పష్టం చేశారు అంతేకాకుండా గ్రాడ్యుటీ ఇరవై లక్షలకు పెంచాలని ఉండగా కేవలం పదహారు లక్షల వరకు చేయటం సరైంది కాదన్నారు అందరికీ ఆమోదయోగ్యమైన పిఆర్సి ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన పిఆర్సీ ప్రకటించాలని లేదంటే ఐక్యవేదిక పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఐక్యవేదిక నాయకులు శాంతి కుమారి జకీర్ వెంకటేశ్వర్లు తెలిపారు పెన్షన్ ఉద్యోగాల నుంచి ప్రభాకర్ ప్రదీప్ రాథోడ్ శంకర్ గౌడ్ తదితరులు మాట్లాడారు